పాలక్ బటన్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఇడ్లీ పిండి, పాలక్ పేస్ట్, టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, నూనె, కొత్తిమీర, ఉప్పు, ఫ్రెష్ క్రీమ్. పాలక్ బటన్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఏం చేయాలి? ఫస్ట్ ఇడ్లీ పాత్ర తీసుకోవాలి. ఓకే, నువ్వు స్టవ్ ఆన్ చేసి నేను తీసుకొచ్చేస్తాను. చాలా ఓకే. సో ఫస్ట్ బటన్ ఇడ్లీ ప్యాన్ తీసుకోవాలి. ఈ చిన్ని చిన్ని ఇడ్లీలు ఉండే ప్యాన్ తీసుకుని దీంట్లో ఇడ్లీ పిండి వేసేసుకోవాలి. ఇడ్లీ పిండి వేసుకోండి, వేసేసి నెక్స్ట్ ఇడ్లీ పిండి వేసేద్దాం. మరి అంత బయటకు వచ్చేటట్టు వేయకు ప్రవీణ్. ఓకే, అయిపోయింది. ఇడ్లీ పాత్రలో పెట్టేద్దాం. చూసా, గ్రాఫిక్స్ చేయడం కన్నా వంట చేయడం చాలా కష్టం. సో ప్రవీణ్, నీవు ఎట్లయినా ఇడ్లీలు అవడానికి కొంచెం టైం పడతాయి. ఈ లోపల మనం మాట్లాడేసుకుందాం. సరే ప్రవీణ్, నువ్వు ఇంకా ఖాళీ టైంలో ఇంకేం చేస్తుంటావు? సాంగ్స్ ఏంటని టీవీలో సాంగ్స్ పెట్టి సౌండ్ ఎక్కువ పెడతాం. ఫుల్ సౌండ్ పెట్టి అవతలలో డిస్టర్బెన్స్ వచ్చేటట్టు చేస్తావా? అంతే. పక్క వాళ్ళు వస్తారు, పక్కింట్లో వాళ్ళు వస్తారా? ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? ఏంది సౌండ్ ఎక్కువ పెట్టిన తగ్గించంటే బాగా మంచి సాంగ్స్ వస్తున్నాయంటే పెట్టేస్తే, వేరే వచ్చిన తక్కువ పెడతా అని చెప్పాను. అంటే తనకు నచ్చిన సాంగ్స్ వస్తే ఫుల్ వాల్యూమ్ పెట్టుకుంటాడు, అవతలకి నచ్చని సాంగ్స్ వస్తే ఫుల్ తక్కువ పెట్టుకుని ఇప్పుడు ఓకే. తక్కువ వచ్చినప్పుడు ఏదైనా ఎవరైనా చాటింగ్ చేస్తుంటే మళ్ళీ మనకు నచ్చిన సాంగ్స్ వచ్చినప్పుడు మళ్ళీ సాంగ్స్ ఎక్కువ. 24 గంటలు ఫోనే అసలు, చాటింగ్ చాటింగ్. లేదు, వాళ్ళు తిడతారు కదా ఫ్రెండ్స్. మరి తిట్టరా? అదే. సాంగ్స్ బాగా వింటా అన్నావు కదా, మరి ఏ సాంగ్ ఇష్టం నీకు? వింటగానే పాడాను. అంటే సాంగ్ పేరు చెప్పొచ్చుగా. కవర్ సాంగ్స్ బాగా వింటా. అసలు కవర్ సాంగ్ అంటే ఏంటి? సాంగ్ ఇంకా వేరే వాళ్ళు తీస్తారు. సో నీకు మూవీ సాంగ్స్ ఏమి నచ్చవా? ఎక్కువ కవర్ సాంగ్స్. అసలు మూవీస్ చూడవా నువ్వు? ఓన్లీ సాంగ్స్. నువ్వు నేను ఫుల్ ఆపోజిట్. అవునా? నాకు మూవీస్ అంటే పిచ్చి, నాకు సాంగ్స్ అంటే పిచ్చి. తెలుస్తుంది నీకు పిచ్చి అని క్లియర్ గా. నీకు బాగా ఇష్టమైన సాంగ్ ఒకటి చెప్పు. గుర్తుకు రావట్లేదు. సరే ఓకే, ఎపిసోడ్ అయిపోయే లోపల నాకు సాంగ్ చెప్పాలి. ఓకే ఓకే. ఈ లోపల ఇడ్లీలు అయిపోయినాయేమో చూద్దాం. నేను తీసుకోవాలి. నా మీద ఎంత ప్రేమ. అవును. ఓకే, దీన్ని తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేయొచ్చా? చేస్తాం. అంత వేడిగా ఉంది కదా, అలా ఎలా తీస్తావు చేత్తో? నాకు అలవాటే తీయడం. ఏంటి ఇడ్లీలు తీయడమా? లేదు, వేడిగానే తీయడం. ఇలా ఇలా టర్న్ చేయి, ఈజీగా వస్తాయి. అసలు ఎంత న్యాచురల్ గా తీస్తున్నాడు అంటే ఫ్యూచర్ లో ఒక ఇడ్లీ బండి పెట్టుకోవచ్చు మనం. అదే టిఫిన్ సెంటర్ ఫుల్ డబ్బులు వస్తాయి. అంతే. మొత్తం మిక్సింగ్ బౌల్ వేసుకోం. ఒక కడాయి తీసుకో. మామూలుగా ఇడ్లీలు అయిపోయినాయిగా, ఇంకేం ప్రాసెస్ ఉంది? నెక్స్ట్ ఆయిల్ వేయాలి. సో ఆయిల్ వేడవ్వాలి కదా కొంచెం. ఓకే. ఈ లోపల ఇంకేమైనా పని? సాస్ రెడీ చేద్దాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఆయిల్ వేసుకుందాం. మనం చేసుకునేట్లే లేసేద్దాం. రెడ్ కలర్ వస్తుంది, అది వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటాం. ఇడ్లీలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అది రెడ్ కలర్ కాదు, ఓకేనా? మీకు తెలుసా లేదా? బాగానే కవర్ చేస్తున్నావే. ఫస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ టమాటా పేస్ట్ వేసుకుందాం మనం. ఓకే, ఇది హాఫ్. రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ పాలక్ పేస్ట్ మొత్తం వేద్దాం. మిక్స్ చేసేదాన్ని. ఓకే, ఇడ్లీ రెడీ అయినాయి, ప్లేట్ తీసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఒక 2 minutes ఫ్రై చేసుకుందాన్ని. ఓకే, చూసారా మొత్తం పచ్చివాసన పోయి అద్భుతంగా తయారైంది కదా సాస్. అవును, నాకు డౌట్, నార్మల్ గా ఏ రెసిపీలో అయినా ఉప్పు కంపల్సరీ, దీంట్లో ఎందుకు లేదు? మనం ముందే ఆల్రెడీ ఇడ్లీలో వేసాం కదా. ఓకే, ఇడ్లీ పిండిలో వేసిన ఉప్పు అండ్ సాస్ లో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది అనుకుంటా కదా. అవును, సో ఆ ఉప్పు సరిపోతుంది. లేదు సరిపోదు అంటే మీరు కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేనా? మనం రెడీ చేసుకున్న ఇడ్లీ అందులో వేసేది మిక్స్. మిక్స్ చేసి అసలు ఇడ్లీలు నేనైతే ఇప్పటి వరకు ఇలా ట్రై చేయలేదు. చాలా యమ్మీ యమ్మీగా కనిపిస్తుంది. సో మిక్సింగ్ అయిపోయింది కాబట్టి తర్వాత బౌల్లో తీసుకుందాం. ఓకే, సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేనా? ఓకే, ఓకే. నెక్స్ట్ మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ కొత్తిమీరతో గార్లిష్ చేసుకుందాం. ఓకే స్వీటీ, పాలక్ బటన్ ఇడ్లీ రెడీ. థ్యాంక్ యూ. మరి దీన్ని టేస్ట్ చేయాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పాలక్ బటన్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ పిండి, పాలక్ పేస్ట్, టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, నూనె, కొత్తిమీర, ఉప్పు, ఫ్రెష్ క్రీమ్. పాలక్ బటన్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి బటన్ ఇడ్లీలు తయారు చేసుకోవాలి. తర్వాత అలా చేసుకున్న ఇడ్లీలను పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యిపై మరో బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. అలాగే మరొక పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి నూనె పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్న ఇడ్లీలను వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు పక్క ప్యాన్ లో ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్, రెడ్ చిల్లీ సాస్, పాలక్ పేస్ట్ వేసి కలుపుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న ఇడ్లీలను వేసి అంతా కలిసేలా కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి ఫ్రెష్ క్రీమ్ వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ పాలక్ బటన్ ఇడ్లీ రెడీ.